హాయ్ అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఎవరో వాట్సాప్లో మంచి పాట సరదా అని పాట పంపించారు. మా ఫ్రెండ్స్ అది నాకు ఫార్వర్డ్ చేసి సరదాగా పాడరా అన్నారు. సో వారి కోసం పాడుతున్నాను. ఎవరినైనా ఇది నొప్పిస్తే నన్ను క్షమించండి, సరదాగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఈ రోజుల్లో ఎవరిని ఎవరు ఏమనలేము. కొంతమంది సరదాగా తాగుతారు, కొంతమంది ఈరోజు గుళ్ళకి వెళ్తారు, కొంతమంది ఏదో అందరు కలిసి ఫ్రెండ్స్తో సరదాగా ఏవో గేమ్స్ ఆడుకుంటారు, కేకులు కట్ చేసుకుంటారు. ఎవరు సరదారు వాళ్ళవి. సో మాకన్నిటిలో కన్నా సరదా ఏంది ఏంటంటే పాడటమే. ఏదైనా ఏ సందర్భమైనా పాడితే మాకు సరదా. సార్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా పాడరా సరదాగా అని చెప్పారు. ఒరే అందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా తాగితే లిమిటెడ్గా తాగండి, తాగి మాత్రం దయచేసి బళ్ళ మీద ఇళ్ళకి వెళ్ళకండి. ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా హాయిగా 2022కి స్వాగతం పలుకుతూ అందరూ సంబరాలు చేసుకోండి. దయచేసి ఎటువంటి అవాంఛిత సంఘటనలకి తావివ్వకండి. సరదాగా పాడుతున్నాను, అందరూ హాయిగా వినండి, ఎవరు ఏమనుకోవద్దు. తాగుబోతు దినోత్సవం తరుముకుంటూ వస్తున్నది జనవరిలో కెళ్ళే ముందే జాన్వర్గా మార్చేందుకు. తాగుబోతు దినోత్సవం తరుముకుంటూ వస్తున్నది జనవరిలో కెళ్ళే ముందే జాన్వర్గా మార్చేందుకు. తప్ప తాగి ఎంత తూగిన తప్పుండదు ఈనాడు తెల్లారు తాగి ఊగు తెల్లవాడి వారసుడిగా. తప్ప తాగి ఎంత తూగిన తప్పుండదు ఈనాడు తెల్లార్లు తాగి ఊగు తెల్లవాడి వారసుడిగా. క్లబ్బుల్లో పబ్బుల్లో కలిసి మెలిసి తిరుగుతారు, క్లబ్బుల్లో పబ్బుల్లో కలిసి మెలిసి తిరగొచ్చు సభ్యులైన వాళ్ళంతా అభ్యుదయవాదులంట. తాగుబోతూ తాగుబోతూ దినోత్సవం తరుముకుంటూ వస్తున్నది జనవరిలో వెళ్ళే ముందే జాన్వర్గా మార్చు. మనది యాక్చువల్గా ఉగాది సంవత్సరం, మన తెలుగు వాళ్ళందరం కూడా జరుపుకునేది. అప్పుడు ప్రకృతి చాలా శోభాయమానంగా మంచి మంచి వింతలతో చాలా అందంగా మనతో పాటు ప్రకృతి ప్రకృతితో పాటు మనము మమేకమైనటువంటి గొప్ప పండుగలన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయంలో వస్తున్నవి. ఇదేదో సరదాగా ఒక డేట్ అని చెప్పడానికి మోసం పనికొస్తుంది ఈ జనవరి 1 అనేది. సరే ఇది కూడా కొంతమంది హాయిగా చేసుకుంటున్నారు. అలా మన సంస్కృతి గురించి తెలుపుతూ ఉంటుంది ఒక చిన్న ఒక చరణం వినండి. మనది కాకున్ననేమి మంచిదైతే బాగుండును, చుక్కల గమనం చెప్పని తప్పుల క్యాలెండర్ ఇది. మనది కాకున్ననేమి మంచిదైతే బాగుండును, చుక్కల గమనం చెప్పని తప్పుల క్యాలెండర్ ఇది. అమావాస్య చంద్రుడి గది అందుకోని క్యాలెండర్, అమావాస్య పౌర్ణమంటే అసలేంటో తెల్వదంట. తాగుబోతూ తాగుబోతూ దినోత్సవం తరుముకుంటూ వస్తుంది జనవరిలోకి వెళ్ళే ముందే జాన్వర్గా మార్చేందుకు. తాగుబోతూ దినోత్సవం తరుముకుంటూ వస్తుంది జనవరిలోకి వెళ్ళే ముందే జాన్వర్గా మార్చేందుకు. బానిసత్వ పాపానికి బహుమతిగా వచ్చింది అంటూ ఈ చరణంలో చెప్పారు. త్యాగధనులందరూ కలిసి ఆంగ్లేయులు తరిమేస్తే మత్తులోన ముంచి వాడు మళ్ళీ వస్తుంది చూడు అంటూ సరదాగా సాగుతుంది ఈ చరణం. బానిసత్వ పాపానికి బహుమతిగా వచ్చిందోయ్, భారతీయ సంస్కృతిని బల్లిలాగా పట్టిందోయ్. బానిసత్వ పాపానికి బహుమతిగా వచ్చిందోయ్, భారతీయ సంస్కృతిని బల్లిలాగా పట్టిందో. త్యాగ ధనులంతా కలిసి ఆంగ్లేయుల తరిమేస్తే, త్యాగ ధనులంతా కలిసి ఆంగ్లేయుల తరిమేస్తే మత్తులోన ముంచివాడు మళ్ళీ వస్తుండు చూడు. తాగుబోతూ తాగుబోతూ దినోత్సవం తరుముకుంటూ వస్తుంది జనవరిలోకి వెళ్ళే ముందే జాన్వర్గా మార్చేందుకు. మత్తు వదిలి చూడు నీవు మన పండుగ ఉగాదిని, ఏడాదికి కాదు ఆది యుగానికే ఆది. ప్రకృతితో పెనవేసిన పండుగలు మనవండి, విజ్ఞానం జోడించిన విలువలెంతో నిండెనండి అంటూ ఈ చరణం.
మత్తు వదిలి చూడు నీవు మన పండుగ ఉగాదిని, మత్తు వదిలి చూడు నీవు మన పండుగ ఉగాదిని, ఏడాదికి కాదు ఆది ఉగానికే అదేనోయ్. మత్తు వదిలి చూడు నీవు మన పండుగ ఉగాదిని, ఏడాదికి కాదు ఆది యుగానికి అదేనోయ్. ప్రకృతితో పెనవేసిన పండుగలు మనవండి, ప్రకృతితో పెనవేసిన పండుగలు మనవండి, విజ్ఞానం జోడించిన విలువలతో నిండెనండి. తాగుబోతు దినోత్సవం తరుముకుంటూ వస్తుంది, జనవరిలో కెళ్ళే ముందే జానవరిగా మార్చేందుకు, జనవరిలో కెళ్ళే ముందే జానవరిగా మార్చేందుకు. వేళ్ల గణన అంటే మనకి వేళ్ల మీద లెక్క పెట్టేవారంట ఒకప్పుడు, అరుగుల మీద కూర్చొని మన గ్రహణాలు ఎప్పుడు పడతాయి, ఏ రోజు ఎప్పుడు వస్తుంది, ఇలాంటి గొప్ప గొప్ప సంస్కృతి సంప్రదాయపరమైనటువంటి చాలా మార్పుల్ని మన వాళ్ళు చేతి వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పేవారంట. అంత గొప్ప సంస్కృతి ఈరోజు ఈ పాశ్చాత్య ధోరణిలో వెళ్ళిపోతూ మనందరం కూడా సంస్కృతి దూరం అయిపోతున్నామని చెప్పి ఒక చిన్న బాధతో కూడిన సరదా అయిన పాట ఇది. వేళ ఏళ్ల కాళ గణన వేళ్లతోనే లెక్కించిరి, ఖగోళం భూగోళం కథలతోనే వివరించిరి, పరిణామ క్రమాన్నంత పురాణాల్లో వర్ణించిరి, ఉగాది పచ్చడికే ఊకొట్టవోయ్, తాగుబోతు పండుగను చీకొట్టవోయ్ అంటూ సాగే ఈ చరణం. వేళ ఏళ్ల కాళ గణన వేళ్లతోనే లెక్కించిరి, ఖగోళం భూగోళం కథలతోనే వివరించిరి, వేల ఏళ్ల కాల గణన వేళ్లతో నిలిక్కించిరి, ఖగోళం భూగోళం కథలతోనే వివరించిరి, పరిణామ క్రమానంత పురాణాల్లో వర్ణించిరి, పరిణామ క్రమానంత పురాణాల్లో వర్ణించిరి, ఉగాది పచ్చడికే ఊకొట్టవోయ్, తాగుబోతు పండుగను చీ కొట్టవోయ్, తాగుబోతు పండుగను చీ కొట్టవోయ్, తాగుబోతు దినోత్సవం తరుముకుంటూ వస్తున్నది, జనవరిలో కెళ్ళే ముందే జానవరిగా మార్చేది, తాగుబోతు దినోత్సవం తరుముకుంటూ వస్తున్నది, జనవరిలో కెళ్ళే ముందే జానవరిగా మార్చేందుకు. సరదాగా పాడాను చెప్పానుగా, అందరూ హాయిగా సంతోషంగా ఆనందంగా చేసుకోండి ఈ పండుగను కూడా. మనది కాకపోయినా కూడా ఏదో ఒక విధమైన అలవాటు అయింది మనకి, అనవసరంగా ఈ టపాకాయలు ఇలాంటివి కాల్చి పక్క వాళ్ళని మనల్ని తిట్టుకునే పరిస్థితి తెప్పించుకోకండి. సరదాగా ఏదో అందరూ కూర్చొని హాయిగా ఆనందంగా గడుపుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పాట రాసిన వారికి నా కృతజ్ఞతలు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. తారక్ స్టూడియోస్, భక్తామృత గాన కళాపీఠం.